పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము. మే నెల మొదటి రోజు. మరియమ్మ గారు సర్వేశ్వరుని చేత ప్రత్యేకముగా ఎన్నుకోబడినది. అందువలన ఆమె మొదటిది మిక్కిలి ప్రభావము కలిగినది, రెండవది పరిపూర్ణ పరిశుద్ధురాలు, మూడవది మిక్కిలి గౌరవ మహిమలు కలిగినది. మొదటిది తన ప్రియస్తుడు సుతుడు మనుషవతారమెత్తి మానవాళిని రక్షింపవలెనని పితయైన దేవుడు నిశ్చయించుకునెను. తన ఏకైక పుత్రునకు ఈ లోకమున తల్లిగా ఉండుటకు ఆయన కన్య మరియమ్మను ప్రత్యేకించి ఏరి ఎన్నుకునెను. ఆ కారణము చేత మరియమాత మిక్కిలి ప్రభావము గలదని చెప్పవచ్చును. అంతటి ప్రభావమును దేవుడు పరలోకమందలి సన్మనస్కులకు గాని భూలోకమున ఇంకెవ్వరికి గాని ప్రసాదింపలేదు. అందుచేత పరలోక భూలోకమందలి ఆమె ప్రభావము సాటి లేదని చెప్పవచ్చు. దైవ కుమారునికి తల్లిగా ఎన్నుకోబడినందున మరియమాత సకల సృష్టి వస్తువులలో శ్రేష్టమైనది. అట్టి శ్రేష్టత వలననే ఆమె మిక్కిలి ప్రభావతి. అట్టి ప్రభావ వంతురాలగుటచే ఆమె గౌరవ మహిమలకు యోగ్యురాలు అనుట సమంజసము. కావున మరియమాత యొక్క మితిలేని ప్రభావం ఎరిగి మనం ఆమెను తగురీతిని గౌరవించి పొగడి స్తుతించుట ఎంతైనా తగినది. రెండవది దేవుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని తల్లియు పరిశుద్ధురాల అగుట నిర్వాదాంశము. దేవుని తల్లి ఎందే ఎట్టి పాపము ఉండజాలదు. అందుచేత మరియమాత పరమ పావని పరిశుద్ధురాలు. ఆమె యందు పరిపూర్ణముగా లేని సద్గుణము ఒకటి లేదు. అన్ని సద్గుణములు ఆమె యందు పరిపూర్ణముగా ఉండనట్లు దేవుడు ఆమెను కలిగించననుటలో సందేహము లేదు. సర్వేశ్వరుడు సర్వమానవాళికి సకల సన్మనస్కులకు దయచేసిన వరముల కంటే దేవమాతకు ఎక్కువ వరములను ప్రసాదించి ఉన్నారు. దేవుడు ఇంకెన్ని వరములు ఇచ్చెనో లెక్కింప ఎవ్వరికీ తరము కాదు. లెక్కలేని వరములను పొందిన దేవమాత ఆమె వరములలో మనకు కొంత పాలు దయచేయమని ఆమెను ప్రార్థింతము. అందుకు మనము అర్హుల మగుటకు ఆ మాత చూపిన సుమాతృకను అనుసరించి జీవింప ప్రయత్నింపవలయను. మూడవది కన్య మరియమ్మ గారు ఈ లోకములోనే గాక మోక్షంలో కూడా మిక్కిలి ఘనత నొందినది. స్వర్గములో నున్న స్వర్గవాసులందరి మహిమ కంటే ఒక దేవమాతకున్న గొప్ప మహిమ స్వర్గమందు స్వర్గలోకమందు క్రీస్తు ప్రభువుకు తన కుమారుని యొక్క కుడివైపున మిక్కిలి వైభవపేతమైన ప్రకాశించు సింహాసనమున కూర్చుండు భాగ్యము మరియమాతకే దక్కినది. కానీ ఏ సన్మనసుకునికి కానీ ఏ పునీతునికి కానీ ఆ భాగ్యము దక్కలేదు. కావున స్వర్గములోని వారందరూ దేవమాతకు నమస్కారములు చేయుచుందురు. స్వర్గవాసులతో పాటు మనము ఆమెకు భక్తిపూర్వకముగా అనుసరించి ఆమె చల్లని చూపులకు
పాత్రులము అగునట్లు ప్రయాసపడుదము. మన కొరకు ఆ తల్లి తన దివ్య కుమారుని వేడి మన కష్టములందు ఆదుకొనును. ఆమె యందు ప్రేమ కలిగి భక్తి ప్రపత్తులతో ప్రార్థించినచో ఆమె ఎప్పుడును మన చేయి విడవదు. అద్భుతము. అనేక మంది పుణ్యచరితుల దేవమాతపై మిక్కిలి ప్రేమ భక్తి ప్రపత్తులు చూపించి ఇతరులు కూడా ఆమె యందు భక్తిని పెంపొందించుటకు ఎంతో కృషి చేసి ధన్యాత్మురాలైరి. పునీత షవిరి వారు తాను జీవించిన కాలమంతయు దేవమాతపై మిక్కిలి భక్తి గలవాడై ఆమెను ప్రేమముతో సేవించెను. క్రీస్తు సువిశేషమును దిశ దశలా వ్యాపింపచేయుటకై తాను పడిన కష్టముల అన్నింటినీ దేవమాతకు అర్పించి ఆమె ప్రేమను సంపాదించెను. తన చేత క్రీస్తు వేదమును అంగీకరించి వారందరూ దేవమాతపై భక్తి కలిగి ఉండునట్లు ఆమె ప్రయాసపడి ఆఖరుకు తన మరణ సమయంలో దేవమాత నీవే నా తల్లి నా శరణు అని మరియమాతను అతి ప్రీతితో వేడుకొనెను. పునీత చిన్న తెరేసమ్మ గారు అతి చిన్న ప్రాయములోనే పూర్తిగా తన్ను తాను ఆ దేవమాతకు అర్పించుకొన్నది. దేవమాతపై తన ప్రేమను కనబరుచుకొనుటకు తెరేసమ్మ తన ఇంటిలో ఒక బల్లాపై దేవమాత పటమును మురిపముగా అలంకరించి ప్రతిదినము ఆ పటము వద్ద ఫలములు పుష్పములు తెచ్చి పెట్టి మిక్కిలి ప్రియముతో భక్తితోనూ దేవమాతను ప్రార్థించుచుండెడిది. తెరేసమ్మకు 12 ప్రాయము వచ్చినప్పటికీ ఆమె ఆ తల్లి స్వర్గస్థురాలయ్యింది. తల్లి మరణించిన తక్షణమే తెరేసమ్మ తన ప్రేమమూర్తి అయిన దేవమాత పటము వద్దకు వెళ్ళి మోకరించి, తల్లి దేవమాత, ఇక నీవే నా తల్లివి. ఈనాటి నుండి ఈ లోకంలో నా తల్లి గతింపగా పరలోకంలోనున్న నీవే నా తల్లిగా స్వీకరించుచున్నాను అని ప్రార్థించినది. చిన్న తెరేసమ్మ గారి జీవిత కాలమంతయు దేవమాత ఆమెకు తల్లిగా ఉండి సకల విధముల ఆమెను ప్రేమతో కాపాడుచు వచ్చెను. ఇట్లు పునీతులు మాత్రమే కాదు, అనేక మంది రాజులు ప్రభువులు దేవమాతపై మిక్కిలి భక్తి ప్రపత్తులను చూపించి ఉన్నారు. పునీత జ్ఞాన ప్రకాశము అనువారు ఒక రాజు. ఈయన దేవమాతపై మిక్కిలి భక్తి భావములు కలవాడై తన రాజ్యమందు ప్రజలకు లెక్కలేని ప్రయోజనకరమగు పనులను చేయించెను. ఆ దేవమాత దయవలననే ఆ రాజు తాను బ్రతికినంత కాలము ఒక చావైన పాపమును కూడా కట్టుకొనక జీవించెను. ప్రతి శనివారము అనేక భిక్షగాండ్రు తన నగరమునకు పిలిపించి క్రీస్తు ప్రభువలే వారి పాదములను కడిగి వారికి తానే స్వయముగా భోజనము వడ్డించి సేవలు ధర్మములు చేసి పరామర్శించుచేడివారు. తాను కోరుకున్న ప్రకారమే ఆయన ఒక శనివారము నాడు సంతోషముతో భాగ్యమరణము పొందెను. 1621 సంవత్సరంలో జర్మనీ రాజైన 3వ ఫెర్డినాండ్ కు కొందరు శత్రువులతో ఆపద సంభవించెను. అప్పుడతడు మరియమాత శరణు వేడుకొనెను. పట్టణపు నడి ఒడ్డున ఒక ఎత్తైన స్తంభమును కట్టించి ఆ స్తంభంపై పిచాచి తలను తన కాళ్లకు నలుగుద్రొక్కుచున్న మరియమ్మగారి స్వరూపమును ఒక దానిని స్థాపించెను. దాని అడుగు భాగమున ఒక శిలా పలకముపై ఇట్లు చెక్కించెను,
మూడవ ఫెర్నినాండ్ రాజు అయిన నేను ఈ దినము పరిశుద్ధ దేవమాతను నా రాజ్యమునకు రాణిగా శరణుగాను నియమించుకొనుచున్నాను. నా రాజ్య ప్రజలందరినీ, నా సేనలను, నా రాజ్యమును దేవమాతకు సమర్పించుచున్నాను అని చెక్కించను. ఆ స్తంభమును ప్రతిష్ఠించినప్పుడు ఆ రాజు ఒక గొప్ప ఉత్సవమును జరిపించెను. ఆనాటి ప్రధానమగు దివ్య పూజ బలిలో రాజు తన కుటుంబ సమేతముగా మంత్రులతోనూ కలిసి తన రాజ్యవంశపు బంధుమిత్ర పరివారములతో పాల్గొనెను. పూజ ముగియగానే రాజు తన సింహాసనము నుండి దిగివచ్చి దేవమాత పీఠమును సమీపించి తన రాజ్యము ఏలుకోమని దేవమాతను భక్తితో ప్రార్థించెను. పిమ్మట మేత్రానులు పరిశుద్ధ మరియమాత స్తంభమును ఆశీర్వదించెను. మేళతాళాల ధ్వనులతో రాజును ప్రజలను ఆనంద పరవశులైరి. అప్పటి నుండి ఫెర్డినాండ్ రాజును అనేక ఆపదల నుండి దేవమాత కాపాడుచు అతనికి అనేక విజయములను చేకూర్చుచు ప్రేమతో రక్షించను. సహోదరులారా, మనం ఏ స్థితిలో ఉన్నను భయపడక ఆ దేవమాతను తల్లిగా స్వీకరించి ఆమెను ప్రతిదినము గౌరవంతోనూ ప్రేమతోనూ ప్రార్థించి ఆమె పేరిట దాన ధర్మములు చేయుచుండినచో ఆమె మన జీవిత కాలమంతయు మనకు తోడయుండి మన మరణ సమయమందు చేయి విడవదు. మనలను నరకమునకు పోనీయక కాపాడును. జపం. క్రీస్తునాథుని ప్రియమైన తల్లి, అనేకులు తమ పాపముల ఫలితముగా నరకమున త్రోయపడి మోక్ష భాగ్యమును పోగొట్టుకునుచున్నారని విన్నప్పుడు నేను భయముచే కంపించుచున్నాను. కానీ మిమ్ము ప్రేమించి మిమ్ము నమ్ముకుని వారులు నిశ్చయముగా మోక్ష భాగ్యమును పొందుదురని వేదశాస్త్రాల ద్వారా విని నా మనసు ధైర్యముచే ఆనందపడుచున్నది. నీ యందు భక్తి ప్రపత్తులను కలవారిని దేవుడు మెచ్చుకొని వారికి స్వర్గ సుఖములను ఇచ్చేదరని నమ్ముచున్నాను. ఆయనను తల్లి, నేను బలహీనుడను, నాలోని బలహీనతలను నీకు తెలియను. నా బలహీనతలను జయించు బలము నాకు ప్రసాదించమని వేడుచున్నాము. నీ సహాయమును గొని స్వర్గమందు నీతో ఆనందించు భాగ్యమును నాకు ప్రసాదించుము. ఆమేన్. దేవమాత శరణుగోరు జపము. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడను లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చియున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు ఏడ్చడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచియున్నాను. మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరి అయిన వినునోదరించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మలను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.